మీద ఒకే ఒక్క మూవీతో దండెత్తిన బాలీవుడ్ లేడీ మృణాల్ ఠాగూర్, తనలానే లైగర్తో నార్త్తో పాటు సౌత్ మీద దండెత్తిన లేడీ అనన్య పాండే. అయితే ఇప్పుడు వీళ్ళు టాలీవుడ్ మీద దండెత్తటం మానేసి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఆ దండయాత్రలో అనన్య పాండే ఓడిపోయిందట. అదెలా? టేక్ ఎ లుక్. మృణాల్ ఠాగూర్ ఫైట్ ఒక్క సినిమాతో మారిపోయింది. బాలీవుడ్లో ఎన్ని ప్రయోగాలు చేస్తున్నారా అని పేరు, గుర్తింపు ఓ తెలుగు మూవీతో దక్కింది. సీతారామం హిట్తో టాలీవుడ్ సీతగా మారింది మృణాల్ ఠాగూర్. అంతవరకు బానే ఉంది, కానీ ఇప్పుడు అనన్య పాండే ఆఫర్స్ అన్నింటికి తనే గండి కొడుతోంది, పనిచేస్తోంది. లైగర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో అనన్య పేరు మారుమోగుతుందనుకున్నారు, కట్ చేస్తే అది ఫ్లాప్ అవడంతో అంతకుముందు తనకు వెళ్లిన తెలుగు ఆఫర్లన్నీ మృణాల్ వైపుకు మళ్ళుతున్నాయట. ఎన్టీఆర్తో కొరటాల శివ తీసే సినిమాలో అనన్య పాండేనే అనుకున్నారట. తర్వాత ఖైరాద్వాని అనుకుని ఫైనల్ గా మృణాల్ ఠాగూర్ కే కబురు పెట్టారట. మృణాల్ ఠాగూర్ సీతారామం హిట్తో లక్కీ లేడీగా, పర్ఫార్మర్ గా, అలాగే గ్లామర్ డాల్ గా కూడా ఫోకస్ అయింది. పాన్ ఇండియా మూవీస్ కి ఆలియా, అనన్య అండ్ కో కంటే మంచి ఆప్షన్ గా మారింది. హృతిక్ తో జోడీ కట్టి చేసిన సూపర్ 30తో కూడా మృణాల్ ఫేట్ మారలేదు. కానీ ఓ తెలుగు సినిమా సీతారామంతో మాత్రం తన తలరాత మారింది. సౌత్ లో ఆఫర్ల వరద పెరిగింది.